అబ్బాబ్బాబ్బా, కల్కి మూవీ ఏమన్నా ఉందా మామ? పిచ్చోడి అయిపోయినా. ఇప్పుడు కల్కి మూవీలో మహాభారతం రిఫరెన్స్ ఉంటుందని తెలుసు. దాంట్లో శ్రీకృష్ణుడు, అశ్వత్థామ, శ్రీకృష్ణుడు అర్జున్ చుట్టూ ఉంటాడు కాబట్టి అర్జునుడు, ఈ ముగ్గురు గురించి రిలేటెడ్ గా రిఫరెన్సెస్ ఉంటాయని తెలుసు. అండ్ మహాభారతంలో నాకు ఒక ఫేవరెట్ పర్సన్ ఉన్నారు, సో తన గురించి ఉండదేమో అని అనుకున్నా, కానీ కట్ చేస్తే క్లైమాక్స్ లో ద పర్సన్ హూ ఐ అడ్మైర్ మోస్ట్ ఫ్రమ్ ద మహాభారతం వాజ్ యాక్చువల్లీ దేర్ ఇన్ ద మూవీ అనగానే ఫ్యూజులు పోయినాయి, పిచ్చోడి అయిపోయినా. అండ్ శ్రీకృష్ణుడే స్వయంగా ఎలివేషన్స్ ఇస్తారు ఆ పర్సన్ గురించి. బ్యాక్గ్రౌండ్ లోనేమో శ్రీకృష్ణుని వాయిస్ విజువల్స్ ఏమో ముందు కనిపిస్తుంటే లిటరల్ గా ఆ ఫ్యూ సీన్స్ కి కంట్లో నీళ్ళు వచ్చాయి. బికాస్ ఆ క్యారెక్టర్ అంటే అంత ఇష్టం, అంత అడ్మైర్ చేస్తాను, తన గురించి ఉంది. అండ్ హౌ ప్రభాస్, అంటే ప్రభాస్ క్యారెక్టర్ అసలు మనకి స్టార్టింగ్ నుంచి అసలు ఎవరు ఏంటి అసలు అర్థం కాదు. మూవీ ఎండింగ్ దగ్గరకు వచ్చాక అరే ప్రభాస్ వాస్ హిమ్, ఇతను అని తెలిసాక అబ్బాబ్బాబ్బా. సో నేను ఆ పర్సన్ ఎవరని చెప్పట్లేదు, బికాస్ రివీల్ చేయడం ఎందుకు, ఎక్సైట్మెంట్ మీకు ఉండాలి. అండ్ మోర్ ఎవర్ ఎవరైతే మహాభారతం చూస్తారో వాళ్ళకైతే నేను ఎవరి గురించి చెప్పానో ఆల్రెడీ ఐడియా వచ్చి ఉంటుంది. బికాస్ క్లైమాక్స్ లో నువ్వు డైరెక్ట్ గా నువ్వు అది ఫీల్ అయ్యావనుకో, మూవీ ఆల్రెడీ త్రూ అవుట్ మూవీ మొత్తం ఇక్కడ ఎక్కడో ఓవర్ ద టాప్, కానీ ఆ క్లైమాక్స్ పార్ట్ వచ్చేసరికి ప్రభాస్ ఎవరు అని తెలిసాక టాప్ నాచ్, ఇంకా దాన్ని కొట్టే సీన్ లేదు. అంత హైలైట్ అది, అంత పైన ఉంది ఇంకా దాన్ని కొట్టేది ఏది లేదు. బికాస్ టీవీలో వచ్చేదాకా వెయిట్ చేసాం, ఒట్టిలో వచ్చేదాకా వెయిట్ చేసాం అని చూడకండి. ఛాన్స్ దొరికితే వెళ్ళి చూడండి. అది 10 డేస్ అయినా 15 డేస్ అయినా 20 డేస్ అయినా టికెట్స్ దొరికినాకనే మంచిగా వెళ్ళి చూసేయండి. అప్పటిదాకా సోషల్ మీడియా వాడిపోయినా పర్లేదు.